హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మందలి అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అండ్ హోప్ మీరు అందరు కూడా బాగున్నారు, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ ఈరోజు వచ్చేసి అమ్మాయిలకి ఇష్టపడే వీడియో అనమాట. సో టైటిల్ చూసే ఉంటారు కదా. సో పట్టు శారీస్ని అంటే పెళ్ళికి మేము వేసుకొని పట్టు శారీస్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అండ్ నేను పట్టు శారీస్ ఆల్మోస్ట్ ఒక 3 వీడియోస్ వరకు చేస్తానండి. అన్నీ ఒక దాంట్లో చూపించడం అవ్వదు, ఎందుకంటే నేను కొంచెం డీటెయిల్గా షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఏ శారీస్ తీసుకున్నాను, ఎలా అనుకున్నాము, సో ఎందుకు అవి తీసుకున్నాను అండ్ అవి ఎక్కడ తీసుకున్నాను, సో తీసుకున్న లింక్స్ ఇవన్నీ కూడా ఇస్తాను. అండ్ బ్లౌజెస్కి ఎలా వర్క్ చేసుకున్నాను, సో ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఇద్దామని అనుకుంటున్నాను. అందుకే 3 వీడియోస్ కింద చేద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ వీడియో అయితే ఈరోజు రిలీజ్ చేస్తున్నాను, హోప్ మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను. సో మీకు కూడా హెల్ప్ అవ్వచ్చు కదా, అంటే లైక్ నా డిజైనింగ్ని చాలామంది ఇష్టపడతారు. సో నేను చేసుకున్నట్టు మీకు కూడా కొన్ని షేర్ చేద్దాం అనుకుంటున్నాను టిప్స్తో సహా. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. అంతకన్నా ముందు ఏం చేయాలో మీ అందరికీ తెలుసు కదా. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కమెంట్ చేయండి. అండ్ నా ఛానల్ ఇప్పుడే ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది అండ్ మీరు మిస్ అవ్వకుండా నా వీడియోస్ అన్నీ చూసేసేయచ్చు. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో ఈ వీడియోలో అయితే నేను ఒక 5 పట్టు చీరలు అండ్ వాటి బ్లౌజెస్ ఎలా డిజైన్ చేశాను, ఎక్కడి నుంచి తీసుకున్నాను ఇవన్నీ కూడా షేర్ చేస్తానండి. అండ్ కొంచెం బ్యాక్గ్రౌండ్ అండ్ లైటింగ్ ఇదంతా కొంచెం బేర్ చేయాలి, ఎందుకంటే ఇంట్లో ఫుల్ బిజీలో ఉన్నాం పెళ్లి హడావిలో. అండ్ పెళ్ళి అయ్యాక షూట్ చేద్దామంటే నేను ఉండను, జర్మనీ వెళ్ళిపోతాను. సో ముందే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇంకా శ్రావణ మాసానికి కూడా కొంచెం టైం ఉంది కదా, సో ఎవరికైనా కావాలంటే తీసుకుంటారులే అన్నట్టు కూడా అనుకొని ఈ వీడియో ఈ హడావుల్లో ఇప్పుడు షూట్ చేస్తున్నాను అనమాట. అండ్ నాకు కొంచెం హెల్త్ కూడా బాగాలేదు, బట్ ఓకే ఐఎమ్ ఫైన్. సో లేట్ చేయకుండా చూపించేస్తాను అండ్ క్లియర్గా డీటెయిల్స్ కూడా ఇస్తానండి వన్ బై వన్. సో ఫస్ట్ వచ్చేసి ఈ శారీ అనమాట. సో ఈ శారీ ఏంటి, ఎక్కడో చూసినట్టుంది కదా అని మీరు అనుకుంటారేమో. సో నాకు కూడా ఉంది ఈ శారీ. అండ్ ఈ శారీ వచ్చేసి మమ్మీది. నేను ఎలా డిజైన్ చేసుకున్నా ఆల్రెడీ షేర్ చేశాను, బట్ నావి మళ్ళీ మీకు తర్వాత చూపిస్తాను. సో ఇది మమ్మీ వచ్చేసి తీసుకున్నారండి. ఈ కలర్ చాలా చాలా నచ్చింది, ఈవెన్ మా వదిన కూడా తీసుకుంది. సో మోక్షి కలెక్టివ్ అని మా వదినే చేస్తున్నారు, నేను ఆల్రెడీ 2-3 వీడియోలు కూడా చేశాను. సో తనే తెప్పించింది అనమాట ఇవి, మమ్మీకి ఒకటి, చెల్లికి ఒకటి అండ్ తనకొకటి. సో తనది మమ్మీది సేమ్ కలర్ అనమాట. ఇది బయటకి కలర్ చాలా చాలా బాగుందండి. నేను కట్టుకున్నప్పుడు చాలామంది అడిగారు ఈ శారీ గురించి. సో శారీ అయితే మనకి కిందిలా వస్తుంది అనమాట. ఇది మంగళగిరి పట్టు అండి. ఇందులో చాలా డిజైన్స్ ఉంటాయి అండ్ కొంచెం ఇమిటేషన్లో కూడా ఉంటుంది. సో నేను మ్యాక్సిమం శారీస్ అన్నీ విత్ ప్రైజెస్ చెప్పడానికి ట్రై చేస్తాను మీకు. సో శారీ మొత్తం మనకి వేసుకున్నప్పుడు అంతా ఇది ఉంటుంది అండ్ కింద వచ్చేసి ఇలా ప్లెయిన్ వచ్చి జస్ట్ మనకి బార్డర్ వస్తుంది అనమాట. సో మిడిల్ అంతా మనకి చెక్స్ ప్యాటర్న్లో వస్తాయి ఇలాగా. సో ఇది సిల్వర్ అండి. ఇందులో షేడ్స్ కూడా ఉంటాయి, అంటే కొంచెం కాపర్ షేడ్ వచ్చింది ఉంటుంది, గోల్డ్ ఉంటుంది, సిల్వర్ ఉంటుంది. సో మేము సిల్వర్ తీసుకున్నాము అండ్ నా శారీ కూడా సిల్వరే. అండ్ పైన వచ్చేసి ఇలా వస్తుంది, సో చిన్న బార్డర్. సో పైన కింద సేమ్ అండి, ఈ ప్లెయిన్ వచ్చి ఇక్కడ ఇలా వస్తుంది. అండ్ వీటిలో డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి అండ్ కలర్స్ కూడా చాలానే అవైలబుల్ ఉంటాయి. సో ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో కంప్లీట్ చెక్స్ వచ్చింది. ఇది పళ్ళు. సో పళ్ళు పెద్ద వేరియేషన్ ఏమి ఉండదండి, సో సింపుల్గానే ఉంటుంది అన్నమాట. సో ఇలా ఉంటుంది పళ్ళు వచ్చి అంతే. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చేశారు, సో డిఫరెంట్గా ఏమి ఇవ్వలేదు. అండ్ ఈ శారీ వచ్చేసి నాకు 3000 చేంజ్ ఎంత పడిందండి. సో 3000 చేంజ్ ఎంత పడింది నాకు కరెక్ట్గా గుర్తులేదు, 3300 ఎంతో నాకు కరెక్ట్గా గుర్తులేదు, అంటే చాలా డేస్ అయింది పెట్టి కూడా. అండ్ నేను ఫస్ట్ తీసుకున్నాను, అది చూసి వాళ్ళందరికీ నచ్చి కూడా తీసుకున్నారు. అండ్ చెల్లికి తీసుకుంది అండ్ నాకు తీసుకుంది, ఇవన్నీ నేను తర్వాత వీడియోలో షేర్ చేస్తాను అనుకున్నాం అనమాట. అందరం ఒకరోజు అంటే 5 డేస్ పెళ్ళికూతురు చేయడం వచ్చింది కదా, అందరం కలిసి వేసుకుందామని అనుకున్నాము, అందుకే తీసుకున్నాను. అండ్ బ్లౌజెస్ రెడీ అయ్యాక షేర్ చేద్దామని ఇప్పుడు దాకా రెడీ షేర్ చేయలేదు. సో శారీ వచ్చేసి ఇదనమాట. అండ్ దీనికి ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్లౌజ్ డిజైన్ చేసుకున్నామండి. సో మమ్మీది వచ్చేసి ఈ బ్లౌజ్ అనమాట. సో ఈ బ్లౌజ్ ఏంటంటే బెంగళూరు సిల్క్ ఉంటుంది కదా, ప్యూర్ కలంకారీ అండి ఇది. నాకు మీటర్ వచ్చేసి 1000 రూపీస్ 1100 పడింది.
ఇది శ్రీకాళహస్తి నుంచి తెప్పించుకున్నాను అనమాట. సో నేను ఎవ్రీ శారీది అండ్ బ్లౌజ్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఈ కలర్కి మాకు ఎక్కువ కాంబినేషన్స్ అంటే నేను ఆల్రెడీ పింక్ తీశాను. సో ఈ మస్టర్డ్ లైట్ లెమన్ ఎల్లో మస్టర్డ్ లాంటిది అయితే బాగుంటుందని అనిపించింది నాకు, అందుకని మమ్మీకి ఇది తీసామన్నమాట. అందరికీ సేమ్ సేమ్ అవ్వకూడదు అని చెప్పి. అండ్ ఇది షైన్ ఉంటుందండి, మీకు కనపడడానికి కాటన్లా కనిపిస్తుంది కాబట్టి షైన్ ఉంటుంది అనమాట. బెంగళూరు సిల్క్ ఇది, ప్యూర్ బెనారసి, 1000 రూపీస్ పడింది మీటరు. అండ్ దీనికి శారీలో ఈ కలర్ ఉందని చెప్పి ఈ కలర్ తీయడం జరిగింది. ఇంక మమ్మీదే కాబట్టి నార్మల్గానే స్టిచ్ చేసేసుకున్నారు, ఇంక దీనికి ఎక్స్ట్రా ఏం స్టిచ్ చేయలేదు. సో ఇదన్నమాట కాంబో, బాగుంది కదా. ఇందులో చాలా చాలా మంచి మంచి డార్క్ కలర్స్ అన్నీ ఉన్నాయండి. సో తన డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, సో ఎవరికైనా కావాలంటే చెక్అవుట్ చేయండి. సో శారీ వచ్చేసి 3300 ఎంత నాకు కరెక్ట్గా గుర్తులేదు. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఫ్యాబ్రిక్ నాకు 1000 రూపీస్ చేంజ్ ఎంత పడింది. సో ఫస్ట్ శారీ అయితే ఇదన్నమాట. అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ వచ్చేసి ఇదన్నమాట. సో ఇది చాలా చాలా ట్రెండింగ్లో ఉంది శారీ. అండ్ ఇది వచ్చేసి గద్వాల్ పట్టు అండి, కలంకారీలో గద్వాల్ అనమాట. ఇది చాలా చాలా బాగుంది, మంచి ట్రెండింగ్లో ఉంది. అండ్ శారీ కూడా నేను ఇలాంటిది ఇంకొకటి తీసుకున్నాను, సో మమ్మీకి అనమాట. ఇది రిసెప్షన్ టైంలో వేసుకుందామని తీసుకున్నారు. ఎంత సాఫ్ట్గా ఉందంటే నేను అస్సలు చెప్పలేను, నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. సో పెళ్ళి అయ్యాక నేను తప్పకుండా మమ్మీ శారీ వేసుకొని మీకు ఖచ్చితంగా కట్టుకొని చూపిస్తాను. ఇన్స్టాగ్రామ్లో పిక్స్ అయితే యాడ్ చేస్తాను, సో ఫాలో అవ్వండి. అండ్ ఇది వచ్చేసి సహస్ర డిజైనర్స్ అని. నేను సంక్రాంతి టైంలో ఒక శారీ డబుల్ షేడెడ్ శారీ తీసుకున్నానండి, చాలా చాలా బాగుంది ఆ శారీకి. చాలామంది అడిగారు నన్ను, ఆవిడ పేజ్లోనే తీసుకున్నాను. సో ట్రస్టబుల్ పేజ్ అండి, ఎప్పటి నుంచో చేస్తున్నారు ఆవిడ. చాలా కలెక్షన్ ఉంటుంది ఆవిడ దాంట్లో, జ్యువెలరీ కానీ శారీస్ కానీ మంచి మంచి ప్రైసెస్ ఉంటాయి అన్నమాట. సో ఈ శారీ నేను తీసుకొని ఆల్మోస్ట్ 1.5 మంత్ పైన అయ్యిందేమో, 1.5 మంత్ పైన అయ్యింది. చాలా ట్రెండ్లో ఉంది శారీ, ఇప్పటికీ ట్రెండ్లో ఉందండి. ఎప్పుడొచ్చినా అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు ఎస్పెషల్లీ శ్రావణ మాసం కాబట్టి స్టాక్ చూసుకోవాలి. సో మీరు ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలంటే తప్పకుండా ఆర్డర్ చేసుకోండి. చాలా చాలా బాగుంది, ఎంత సాఫ్ట్గా ఉంటుందో చాలా బాగుంటుంది అనమాట శారీ. సో మనకి శారీ అంతా ఈ పింక్ కలర్ వస్తుంది. అండ్ ఇందులో కూడా చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి. నాకు ఈ పింక్ అండ్ రెడ్ కాంబినేషన్ బాగా నచ్చింది. అండ్ మమ్మీకి లేదని ఇంక తీసుకున్నారు. అండ్ ఇందులో వచ్చేసి పళ్ళు ఇలా వస్తుంది అన్నమాట, కనిపిస్తుందా? సో ఇలా వస్తుంది. అండ్ బార్డర్స్ వచ్చేసి ఇలా వస్తాయండి, మరీ హెవీ బార్డర్స్ రావు, చాలా డీసెంట్గా ఉంటాయి. శారీ కూడా సూపర్ సాఫ్ట్ అన్నమాట. అసలు పట్టు శారీస్ కన్నా ఇదే బెస్ట్ ఏమో అనిపిస్తుంది, ఎందుకంటే ఎప్పుడైనా కట్టుకోవచ్చు, సమ్మర్ వింటర్ ఎప్పుడైనా కట్టుకోవచ్చు. సో ఇది. అండ్ దీనికి వచ్చేసి మనకి రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారండి, రన్నింగ్ అంటే ఈ ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు. సో దానికి నేను వర్క్ చేపించుకున్నాను, ఐ మీన్ నేనే వర్క్ చేశాను. సో ఇదన్నమాట. సో మనకి బ్లౌజ్ ఈ ప్లెయిన్ క్లాత్ ఇచ్చారు, సో ఇలాగా. అండ్ ఈ బ్లౌజ్ని నేను స్టిచ్ చేసేసానండి, శారీలో ఇచ్చిందే. క్వాలిటీ చాలా బాగుంది బ్లౌజ్, ఇంకా అందుకే దీని మీద వేసేసాను. అండ్ హ్యాండ్స్కి వచ్చేసి మనకి ఇలా బార్డర్ మధ్యలో ప్లెయిన్ వచ్చింది కదా, సో నేను ఏం చేశానంటే చక్కగా ఇలా వర్క్ వేసానమాట మిడిల్లో, బాగుంటుందని చెప్పి. అండ్ శారీలో ఫ్లవర్స్ అవి ఉన్నాయి కదా, అందుకని మిక్స్డ్ కలర్స్లో ఇలా వేసాను, రోజ్ డిజైన్ లాగా వేసాను అనమాట. సో హ్యాండ్కి వేసుకున్నప్పుడు ఇక్కడ ఎంటీగా లేకుండా బాగుంటుందని చెప్పి. ఇంకా మమ్మీ మగ్గం వర్క్స్ అవన్నీ వేసుకోరు ఎప్పుడు, అందుకని ఇంక నాదే కదా వర్క్ అదంతా అని చెప్పి ఇలా చేశాను. బాగుంది కదా, సింపుల్గా తక్కువ కాస్ట్లో అవుద్ది అండ్ డీసెంట్గా కూడా ఉంటుంది. సో నెక్కి అయితే ఇలాగా రోజ్ వర్క్ ఉంటుంది కదా, సో అది చేశాను అనమాట. ఇంక బుటీస్ ఏం వేయలేదండి, సింపుల్గా ఇలా వేసేసాను. అండ్ ఈ శారీకి మరీ ఎక్కువ డిజైన్ చేసుకోకూడదు, సో ఫ్రంట్ నెక్ ఇది వస్తుంది. ఎందుకంటే మనకి శారీ అంతా డిజైన్ ఉంది కదా, సో ఇంత డిజైన్ ఉన్నప్పుడు మనం బ్లౌజ్ కూడా టూ హెవీగా డిజైన్స్ వేసేసుకున్నాం అనుకోండి అస్సలు అందం ఉండదు. సింపుల్గా ఉంటేనే, అంటే బ్లౌజ్ కొంచెం ప్లెయిన్గా ఎక్కువ కనిపిస్తేనే అందంగా ఉంటుంది హెవీ డిజైన్ శారీస్కి. సో అందుకని ఇలా సింపుల్గా చేశాను, చాలా చాలా బాగా నచ్చింది క్వాలిటీ అదంతా. సో సహస్ర డిజైనర్స్ అండి, నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, సో చెక్అవుట్ చేయండి. అండ్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి అరౌండ్ 8700 చేంజ్ అలా పడిందండి, నాకు కరెక్ట్గా గుర్తులేదు రౌండ్ ఫిగర్తో, నేను అందుకే అప్రాక్సిమేట్గా చెప్తున్నాను. నేను వాళ్ళ డీటెయిల్స్ ఇస్తాను కాబట్టి మీరు కనుక్కోవచ్చు. సో ఇది. అండ్ రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసినప్పుడు కూడా చాలామంది అడిగారు ఎక్కడ తీసుకున్నారు అని. సో ఇదన్నమాట నెక్స్ట్ వన్.
అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది. బాగుంది కదా, మంచి ఏమంటారు గ్రే అండ్ సిల్వర్ టైప్లా ఉంది శారీ. సో ఇదన్నమాట. అండ్ ఇది వచ్చేసి మేము వరమహాలక్ష్మిలో తీసుకున్నామండి శారీ. నార్మల్గా షాపింగ్కి వెళ్ళినప్పుడు ఎవరికో తీసుకున్నప్పుడు బాగుంది అనిపించి తీసుకున్నాను అనమాట. ఇది మమ్మీ కోసమే, ఇది ఎప్పుడైనా ఒకరోజు కట్టుకుంటా అని చెప్పారు. అంటే మమ్మీకి ఈ షేడ్స్లో అసలు లేదనమాట, బాగా అనిపించింది. ఏంటది, ఉప్పాడ కాదు కుప్పడం స్టైల్లో ఉందన్నమాట. సో కుప్పడంలో టిష్యూ లాగా వచ్చింది. సో బార్డర్ కింద బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది. అండ్ శారీ టిష్యూ కదా, మనకి హార్డ్గా ఉంటుందేమో అనుకుంటారేమో, చాలా చాలా సాఫ్ట్గా ఉంది. అసలు నుంచొని ఇలాగైతే నేను అసలు ప్రిఫర్ చేయను తీసుకొని కూడా. సో ఇది కింద బార్డర్. అండ్ శారీ అంతా ఇలా బుటీస్ వచ్చాయి, బట్ సిల్వర్ కలర్ మీద మీకు పెద్ద కనిపించట్లేదు అనమాట. కనిపిస్తుంది కదా. అండ్ పైన వచ్చేసి మనకి ఈ బార్డర్ వస్తుంది ప్లెయిన్. అండ్ పళ్ళు డిజైన్ చూపిస్తాను మీకు. సో పళ్ళు అంతా ఇలా వస్తుంది అనమాట, మంచి రిచ్ పళ్ళునే వచ్చింది దీనికి కూడా. సో ఇలా ఉంటుంది శారీ. అండ్ మిగిలిన మిడిల్ పార్ట్ అంతా మనకి ఇలా వస్తుంది అనమాట. చాలా బాగుంది, కలర్ కాంబినేషన్ లేదు అసలు మమ్మీకి. అండ్ ఇందులో ఉంటే ముగ్గురుని తీసుకుందామని అనుకున్నాం, కానీ ఇందులో ఇంకా కలర్స్ కూడా లేదండి, ఒకటే పీస్ ఉంటే ఇంకా తీసుకున్నాము. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి శారీలోదేనండి, క్వాలిటీ బాగుంది. నేను ఇంక అందుకే దీని మీదే వర్క్ వేస్తాను అనమాట సింపుల్గా. హ్యాండ్స్కి వచ్చేసి బార్డరే వచ్చింది, బార్డర్ చాలా బాగుంది. ఇంకా దీన్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేదు నాకు పైన వర్క్ చేసి, అందుకని బార్డర్ పెట్టేసుకున్నారు. అండ్ నెక్ వర్క్ వచ్చేసి జస్ట్ ఇలా ఈ సిల్వర్ థ్రెడ్తోనే జస్ట్ మిర్రర్ వర్క్ వేసాను అనమాట. సో ఈ వర్క్ వేసాను, సింపుల్గా ఉంటుంది బాగుంటుందని చెప్పి. ఇంక దీని మీద ఎక్కువ వర్క్ వేసినా బాగోదు, ఎందుకంటే ఇది షైనీగా ఉంది కదా. సో అందుకే అనమాట ఇంకా హ్యాండ్స్ ఒకటి ఇలా వేసేసుకున్నాను జస్ట్ ఫ్రంట్ నెక్కి. అండ్ బ్యాక్ మాత్రమే ఇలా వేసాను. సో వేసుకున్నప్పుడు సింపుల్గా ఉంటుంది అండ్ బాగుంటుంది కూడా. సో ఇదన్నమాట ఇలా ఉంటుంది శారీ, చాలా చాలా బాగుందండి. అండ్ ఇది వచ్చేసి అరౌండ్ 2700 ఎంతో పడింది మాకు ఆఫర్లో, వరమహాలక్ష్మిలో భీమవరంలోనే తీసుకున్నాము. సో బాగా అనిపించి తీసుకున్నాం అనమాట. ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. నేను ఒకసారి గురు పౌర్ణమికి వేసుకున్నాను, మీరు ఎవరైనా చూసి ఉంటారేమో, ఈ కాంబినేషన్ పట్టు శారీ లాంటిది ఒకటి వేసుకున్నాను. సో ఇదన్నమాట నెక్స్ట్ వన్. అండ్ ఈ వర్క్స్ అన్నీ నేను చేసినవేనండి, అందుకే నేను సపరేట్గా ఎక్కడ ఏం మెన్షన్ చేయట్లేదు ప్రైసెస్ అవి అన్నీ. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది. సో ఇది నాకు చాలా బాగా నచ్చింది, నేను అంతకుముందు షేర్ చేశాను, పట్టు శారీస్ తీసుకున్నాను తెప్పించానని చెప్పాను కదా. సో అప్పుడు క్లియర్గా ఏం చూపించలేదండి, అంత మెన్షన్ కూడా చేయలేదు. సో ఇదన్నమాట శారీ. సో మంచి రాయల్ బ్లూ పైన నావీ బ్లూ మిక్స్ అయినట్టు ఉంటుంది, చాలా చాలా బాగుంటుందండి. ఆ డార్క్ కలర్ అనమాట. సో దీనికి బార్డర్ ఏమి ఉండదు, శారీకి కింద ఇలా వచ్చింది కదా సిల్వర్ కలర్ ఫ్లవర్స్, అంతేనమాట. శారీ మొత్తం ఇలానే ఉంటుంది. అండ్ ఇదంతా మధ్య మధ్యలో బుటీస్ వస్తాయి అనమాట మనకి. సో ఇలా చాలా చాలా బాగుంది క్వాలిటీ. ఇందులో నేను వేరే కలర్ ట్రై చేశాను కానీ నాకు దొరకలేదు. అండ్ పైన వచ్చేసి మనకి జస్ట్ ఇలానే ఉంటుంది, కింద మాత్రమే అది ఉంటుంది అనమాట, ఫ్లవర్స్ డిజైన్ కింద మాత్రమే ఉంటుంది. చాలా చాలా బాగుంటుందండి. అండ్ దీనికి మంచి కాంబినేషన్ పీచ్ కలర్ ఇచ్చారనమాట. సో పళ్ళు ఇది చాలా గ్రాండ్గా ఉంది శారీ అయితే. అండ్ దీనికి టాజిల్స్ వాళ్ళు ఇచ్చేసారనమాట ఆల్రెడీ. సో ఇలా ఉంటుంది. అండ్ చాలా చాలా సాఫ్ట్ అండి, ఇది సాఫ్ట్ పట్టు అనమాట. ఇలా ఉంటుంది, మనం పైకి వేసుకున్నప్పుడు ఇలా వస్తుంది, చాలా బాగుంది. అండ్ దీనికి నేను సపరేట్గా కాటన్ పట్టు తీసుకున్నానండి, ఎందుకంటే కొంచెం చిన్న చిన్నది అవుతుంది అనమాట ఫ్యాబ్రిక్, అందుకే విడిగా తీసుకున్నాను. తీసుకొని దానికి ఇలా వర్క్ చేశానమాట. సో శారీలో కింద బార్డర్లో ఫ్లవర్స్ ఉన్నాయి కదా, సో అందుకని ఫ్లవర్స్ మ్యాచ్ అయ్యేలాగా వర్క్ చేశానమాట. కొంచెం నలిగిపోయింది. సో ఇలా సిల్వర్ కాంబినేషన్ అండ్ బ్లూ కాంబినేషన్ శారీలో ఇవి మాత్రమే ఉన్నాయి, ఇంక అందుకనే జరీ వేసి ఇలా స్టిచ్ చేశానమాట. శారీ కొంచెం ప్లెయిన్గానే ఉంటుంది కాబట్టి వర్క్ కొంచెం హైలైట్ చేశానండి. వేసుకుంటే చాలా బాగుంటుంది, ఇది స్టిచ్ చేయడం వల్ల నలిగి కనిపించట్లేదు. అండ్ స్లీవ్స్కి వచ్చేసి ఇలా వస్తుంది అనమాట వర్క్. శారీ కలర్తో పైపింగ్ వేసుకున్నారు, సో అక్కడక్కడ బుటీస్ వేసాను. అండ్ ఫ్రంట్ వచ్చేసి ఇలా వస్తుంది ఫ్రంట్ పార్ట్ వరకు. సో ఫైనల్గా ఈ శారీ అయితే ఇది బాగుంది కదా. నాకైతే ఈ కాంబినేషన్ చాలా చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ టైం నేను మళ్ళీ ఇండియా వచ్చినప్పుడు మమ్మీ దగ్గర బ్లౌజ్ తీసుకొని ఖచ్చితంగా నేను వేసుకొని చూపిస్తాను.
నాకైతే బాగా నచ్చింది కాంబినేషన్. అండ్ ఈ సారీ వచ్చేసి నేను అప్పుడు ఆల్రెడీ చెప్పానండి పెళ్లిపట్టు చీరల షాపింగ్ అని చెప్పేసి రాధాకృష్ణ అని కోయంబత్తూరు నుంచి తెప్పించుకున్న సారీస్ అనమాట ఇవి. అక్కడ చాలా తక్కువ కాస్ట్ ఉంటాయండి ఇవే మనకి బయట షాప్స్లో కానీ వేరే వేరే పేజెస్లో ఇన్స్టాగ్రామ్ పేజెస్లో కానీ అలా అయితే మనకి ఈజీగా 10,000 పైనే ఉంటుంది సారీ. నాకు చాలామంది నేను ఆ వీడియో చేశాక కొన్ని ఫొటోస్ పంపించి ఇదే సారీ మేము 9,500 కొన్నామండి ఇక్కడ తక్కువ చెప్తున్నారు చాలా అని అన్నారు. సో ఇది వచ్చేసి నాకు పడిన ప్రైస్ 7,800 ఎంత పడింది ఐ థింక్ అంతే ఉంటుందండి అప్రాక్సిమేట్గా. సో నాకైతే బాగా అనిపించింది. అండ్ ఇప్పుడు బార్డర్లెస్ కూడా కొంచెం ట్రెండీగా ఉన్నాయి ఇంక అందుకనే తీసుకున్నాం అనమాట. అసలు మమ్మీకి స్టైల్లో లేనే లేవు బార్డర్లెస్, సో అందుకే ఇది బాగుంది కదా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందని తీసుకున్నాం అనమాట. సో ఇది నెక్స్ట్ వన్. అండ్ పెళ్ళి అనుకున్నప్పుడు ఖచ్చితంగా అన్ని స్టైల్స్ కవర్ చేయాలి ఎక్కువ వచ్చినప్పుడు, ఎందుకంటే మనకి రెగ్యులర్గా ఉండేవే పట్టు చీరలు ఏదో అకేషన్ని తీసుకుంటూనే ఉంటాం కదా. సో కొత్తగా వచ్చే ట్రెండ్స్ అన్నిట్లో ఒక్కొక్కటి తీసుకుంటే మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో వేసుకున్నప్పుడు కూడా బాగుంటుంది అన్నమాట, అన్ని డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి కదా. సో మన బడ్జెట్లో చూసుకొని అన్నీ ట్రై కలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ అండ్ లాస్ట్ శారీ వచ్చేసి ఇది. సో ముందు శారీ చూపిస్తాను. సో ఇది కూడా రాధాకృష్ణ వాళ్ళ దగ్గర నుంచేనండి. సో మ్యాక్సిమం మేము శారీస్ అన్నీ ఆన్లైన్లోనే షాప్ చేసేసాము, అందరివి ఆన్లైన్లోనే షాప్ చేసాం, పెట్టుబడులు కానీ మాకు సెల్ఫ్ శారీస్ కానీ ఏమైనా షాప్స్కి వెళ్ళి కొనుక్కొని కలర్స్ ఎదుర్కొని కన్నా ఇలా బెటర్ అనిపించింది. సో ఈ పట్టు చీర కూడా రాధాకృష్ణలోంచి తెప్పించానండి, ఇది కూడా 7,800 ఎంత పడింది. సో సెల్ఫ్ డిజైన్ ఉంటుంది అనమాట శారీ అంతా, ఇలా సిల్వర్ మిక్స్డ్ ఇలా ఉంటుంది. ఇది మంచి గ్రీన్ అండి, చాలా చాలా బాగుంది, లైట్ లీఫ్ గ్రీన్ అనమాట. సో దీనికి బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది కింద, అండ్ పైన కూడా సేమ్ బార్డర్. సో దీనికి మంచి కాంబినేషన్ రాయల్ బ్లూ అండి, చాలా చాలా బాగుంది. వీళ్ళ దగ్గర కలర్ కాంబినేషన్స్ అయితే చాలా చాలా బాగుంటాయి అనమాట, మీకు చక్కగా వాట్సాప్లో పంపించేస్తారు, అందులో మీరు పిక్ చేసుకొని తీసుకోవడమే. సో ఇది పళ్ళు చాలా గ్రాండ్గా ఉంటాయి అండ్ చాలా సాఫ్ట్గా ఉంటాయి అనమాట. మా దగ్గరనే మేము ఆల్మోస్ట్ ఒక 6 ఇయర్స్ నుంచి వాళ్ళ దగ్గర యూజ్ చేసిన పట్టు చీరలు కూడా ఉన్నాయి, చాలా చాలా బాగుంటాయి స్మూత్గా. సో ఈ కలర్ కాంబినేషన్ అనమాట. సో ఆల్రెడీ అంతకుముందు చూపించాను కదా, డీటెయిల్గా చూపించట్లేదు. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి సెల్ఫే ఇచ్చారు, అంటే పళ్ళు కలరే ఇచ్చారు, నేను సెల్ఫే స్టిచ్ చేశానండి, అంటే అందులో ఇచ్చేసిన బ్లౌజ్కి వర్క్ చేశానన్నమాట. సో ఇది వర్క్. సో శారీలో గ్రీన్ అండ్ సిల్వర్ ఉంది కదా, సో ఇది 3D వర్క్లా ఉంటుంది, 3D ఫ్లవర్లా ఉంటుంది అనమాట. చూసారా మధ్యలో అంతా బాగుంటుంది డిజైన్, బాగుంది కదా డిజైన్ అయితే చాలా బాగుంది. అండ్ హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ ఉంచేసానండి, ఎందుకంటే ఇది చిన్న వర్కే వస్తుంది, సేటు కాకుండా ప్లెయిన్ ముక్కు ఉండడం ఎందుకని. ఇప్పుడు కింద బార్డర్ అండ్ పైన వర్క్ అనేది చాలా ట్రెండ్లో ఉంది, సో మనం ఏది క్రియేట్ చేస్తే అదే ట్రెండ్ అనుకోండి. సో ఇలా వేసానమాట, వేసుకుంటే లుక్ తెలుస్తుంది. సో హ్యాండ్ అంతా వర్క్ వస్తుంది, కింద ఇలా బార్డర్ వస్తుంది అనమాట. అండ్ ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి ఇలా వర్క్ వస్తుంది ఫ్రంట్ సైడ్. సో చాలా బాగుంది వర్క్ వేసాక. ఇవన్నీ వేసుకుంటే మీకు తెలుస్తుంది, నేను ఇన్స్టాగ్రామ్లో తప్పకుండా మొత్తం పిక్చర్స్ అన్నీ పెడతాను ఎలానో, సో అప్పుడు చూడండి. సో ఇది బాగుంది కదా శారీ కాంబినేషన్ కూడా, నాకు కూడా చాలా బాగా నచ్చింది. సో చూసారు కదండి ఇవే అనమాట నేను తీసుకున్నవి. అండ్ ఎవ్రీ శారీ డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో లక్కీగా నేను అన్ని శారీ ఆన్లైన్లోనే తీసుకోవడం వల్ల మీకు కూడా ఇవ్వగలుగుతున్నాను, సో దట్ చూసిన వాళ్ళకి కూడా మీకు కూడా హెల్ప్ అవుతుంది కదా. సో వాళ్ళని కాంటాక్ట్ అయ్యి అందులో ఉన్న కలర్స్ కానీ మీ బడ్జెట్లో ఉన్నాయనుకుంటే తప్పకుండా తీసుకోండి, నేను డిస్క్రిప్షన్లో అన్ని డీటెయిల్స్ ఇస్తాను. అండ్ ఇంకొక 2 వీడియోస్ కూడా నేను వెరీ సూన్ పోస్ట్ చేస్తాను తప్పకుండా. అండ్ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను, నచ్చితే కనుక లైక్ షేర్ కమెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ అందరి ముందుకి వస్తాను. Thanks for watching. Bye bye. Take care.